పాటలు లేవు మాట్లాడుకోవడాలి, కొట్టేసుకోవడాలి. థియేటర్లో స్టేజ్ పైన ఎర్ర కుమ్ముతారు. ఆల్రెడీ తెలుసన్న ఆయన ఎక్సైజ్ చేస్తుండే ఆ టైంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపింది ఆ ట్రెండ్. కానీ హెయిర్ స్టైల్ అయితే ఇంకా మరి ఇప్పటికి కూడా ఆ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. థియేటర్కి వచ్చినోడు ప్రతి ఓడు చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఖుషీ కానివ్వండి, ఒక్కడు కానివ్వండి, అన్నీ భయంకరంగా ఆడాయి. ఇది దానికి మించి ఉండబోతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారు ఆయన బర్త్డేకి. దేశముద్ర అనే హిట్ సినిమాని మళ్ళీ హిట్ చేయడానికి, ఆయనకి హిట్ చేసి గిఫ్ట్ ఇవ్వడానికి అందరూ రెడీ ఉన్నారన్న. అంటే రీరిలీజ్ అంటే బద్దలు కొట్టాలని రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్ బద్దలు కొట్టాలి. సో కొంతమంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తలేరంట, మెగా ఫ్యాన్స్ కానీ. అలా ఏమి ఉండదన్న, అది ఒక ఎలా అంటే హైప్లో ఉన్నోని నిరాశపరచడానికి వచ్చే వర్డ్స్ అన్నది. ఎవరికైనా హేటర్స్ ఉంటారు, లవర్స్ ఉంటారు. హేటర్ ఏం చేస్తాడంటే లవ్ చేసేవాడిని ఒక్కని తగ్గించినట్టే కదా అనే ఫీల్లో మాట్లాడతాడన్న. అన్నా మెగా ఫ్యామిలీ ఏంటి, అల్లు అర్జున్ ఏంటి అన్న, అందరూ ఒకటే అన్న. వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ, ఒకే బ్లడ్. ఎవడో లుచ్చాగాడు విడదీయాలని చూస్తే విడిపోయే రక కాదాలి. తెలుసు కదా అన్న, అల్లు అర్జున్ గారికి కళ్యాణ్ బాబు గారు కానీ, చిరంజీవి గారు అంటే కానీ, చరణ్ వాళ్ళు, చరణ్ గారు కానీ, అందరంటే చాలా ఇష్టం. బన్నీ గారు అంతా కలిసిమెలిసి ఉంటారన్న. వాళ్ళు ఎవడో లుచ్చాగాడు చెప్పాడని మీరు అసలు నమ్మకానికి ఒక రేంజ్లో ఉండబోతుంది అంటే సెలబ్రేషన్స్. సెలబ్రేషన్స్ ఇచ్చిపాడ్ ఆయన బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇస్తున్నాం. అల్లు అర్జున్ సార్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థియేటర్లో చొక్కాలు చింపేసుకుని మరీ ఎగిరేస్తామన్నా. ఇదైతే మీకు ప్రామిస్ చేస్తున్నా, నీ బర్త్డేకి హిట్ అయిన సినిమాని మళ్ళీ హిట్ చేసి మరీ నీకు ఇస్తున్నా. థ్యాంక్ యూ.